గేట్ వేసాడు. ఇంకెంతరం మన ఊరు? గేట్ దాటగానే మా ఊరు. గేట్ దాటగానే గేట్ తీస్తే కదా మనం దాటానికి. ఓ గేటు నిన్నే దాటు. అయ్యో అతని పేరు గేట్ కాదండి, బయట తల్లి. తల్లే అబ్బా ఊరుకోండి. ఏయ్ బయట తల్లి. మగ తల్లి పిలుస్తుందరా. మహానుభావుడు తీరిగ్గా తీస్తున్నాడు ఆమదం తాగినట్టు. ఆహా అదృష్టవంతులం అయ్యి వెంటనే తెచ్చేసాడు. బయట తల్లి అంటే మాట. నమస్కారం అమ్మగారు, బాగున్నారండి. నమస్కారం నమస్కారం అమ్మగారు అయ్యారు, ఇద్దరు బాగున్నారు. నీకు ఏమైంది అతనికి? అదేంటి నిన్ను చూడగానే అలా పారిపోతున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు. గీత నెప్పుందా, ఆ రోజు స్టేజ్ మీద ఒక ముసలాయన నన్ను చూడగానే పడిపోయాడే, మరి ఇవాడు ఈ బయట తల్లి నన్ను చూడగానే పారిపోతున్నాడు. పంపదీసి నేనేం దియ్యాను. ఏమిటో డామ్ డామ్, దీపాలు అయితే చాలా రోజులైందిగా. దీపాలు కాదు, నిజం తుపాకీ. అమ్మా ఏమిటి పెట్టల వర్షం, ఏమిటి పవరాల వర్షం? బాసు ఇక్కడ పెట్టలు పడినా మనుషులు పడినా ఆశ్చర్యపడక్కర్లేదు. మా డాడీ ఆర్మీలో పనిచేస్తారని చెప్పాను కా. ఓ ఐఎమ్ సారీ, మర్చిపోయాను. మీ డాడీ పెట్టలు ధర కదా టోపీ గిపి. ఓ ఐఎమ్ సారీ. జపాన్ జపాన్ సార్, అవతల పెట్టబడింది ఎవడు వెళ్ళి కొట్టకుండా పట్రా. అమ్మాయి గారు వస్తున్నారు సార్. సార్ మీరు కాల్చని అడగండి, అడిగాను కాల్చండి. నీకు రెండు క్షణాలు అవకాశం ఇస్తాను, తక్షణం పేరు చెప్పి ప్రాణాలతో బయటపడు. వాసు డాడీ నా క్లాస్మేట్ ఫ్రెండ్. ఫ్రెండ్ యు మీన్ బాయ్ ఫ్రెండ్? ఎస్ సార్. కుడి అడంగ చాలా మంచి స్పోర్ట్స్ మ్యాన్ డాడీ. సార్ 14 ఇంచెస్ చెస్ట్ ప్లీజ్. ఆ మాట ఇందాక చెప్పలేదు అమ్మాయ. సార్ మీరు చెప్పనిస్తే కదా ఎంతసేపు డామ్ డామ్ డీమ్ డీమ్ పైకి తుపాయిదా. దీనికి చాలా పెద్ద హిస్టరీ ఉందయ్యా. జాగ్రఫీ స్టాప్ స్టాప్. కొరియా యుద్ధంలో కొన్ని వందల మంది శత్రువులు బలిగొన్నది తుపాకీ. హండ్రెడ్ హండ్రెడ్ మై గాడ్, వెరీ హ్యాపీ టు మీట్ యూ సార్. ద ప్లెజర్ ఇస్ మైన్ యంగ్ మ్యాన్. నా హ్యాండ్ సార్, సార్ సార్ నా హ్యాండ్ సార్ ప్లీజ్. సో యువర్ నేమ్ ఇస్ వాసు? Yes. మే ఐ ప్లీజ్ సిట్? వెల్కమ్. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ కింగ్. కింగ్ కింగ్ సార్, ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యూ క్రిస్టియన్స్? నో నాట్ అట్ ఆల్. పూర్తి పేరు నోకరాజు. కట్ నోకా అండ్ రాజు ఇస్ కింగ్. ఐ సీ, గుడ్ థింగ్. సార్ మీరు అపార్థం చేసుకోకపోతే ఐ వుడ్ లైక్ టు నో అబౌట్ యువర్ క్వీన్. క్వీన్ క్వీన్ యు మీన్ మై రైట్? Yes sir, you are right. You are 100% correct. నేను కొరియా యుద్ధంలో మేజర్ గా ఉన్నప్పుడు పటాలంతా గడగడలాడుతూ నిలబడిపోయాను. నేచురలీ మా క్వీన్ నన్నే హాల్ట్ ఉంటుందయా? మీరు గడగడలాడిపోతున్నారు. ఇంటికి వచ్చిన వాళ్ళని తుపాకీ చూపించి బెదిరించదని ఎన్నిసార్లు చెప్పాను? చూసావా చూసావా, పటాలానికి ఎంత సర్దారైనా ఇంట్లో పెళ్ళానికి ముగడే. ఆ మాట మాత్రం మర్చిపోకండి. అది సరే, వాసు అని మన గీత ఫ్రెండ్. నమస్కారం. పాపం బాగా ఆకలిస్తున్నట్టుంది, ఇప్పుడే పెట్టగొట్టాను. జపాన్ గారు తీసుకొస్తాడు, బాగా ఫ్రై చేసే. చాలే కొంచెం వేసుకో పాపం. చాలే హాల్ట్ చూడు తయారు. ఆహారం దగ్గర మొహమాట పడకూడదు, ఆత్మీయులు అని చెప్పి బలవంత పెట్టకూడదు. ఇలాగే ఒకసారి ఏం జరిగిందంటే, నేను పాకిస్తాన్ మిలిటరీ ఫ్రంట్ లో ఉన్నప్పుడు ఒక పెద్ద గాలివాన వచ్చి ఉన్న ఫుడ్ అంతా కొట్టుకుపోయిందయ్యా. ఉన్నది కొద్ది ఫుడ్. భోజనాల దగ్గర ఏమిటండి మాటలు? అబ్బాయిని భోజనం చేస్తారా లేదా చెప్పనివ్వండి. ఆంటీ నాకు మిలిటరీ వాళ్ళు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నవ్వుతూనే వాళ్ళ ప్రాణాలు దేశానికి కనిపిస్తారు. వండర్ఫుల్, యువర్ కాట్ ది స్పిరిట్ ఆఫ్ ఇట్. వాసు నీకున్న పర్సనాలిటీకి 14 inches దట్స్ వై నీ చదువుకి నీ పర్సనాలిటీకి ఉంటే ఓ 5 years లో మేజర్ జనరల్ అయిపోతాం. థాంక్యూ సార్. డాడీ నా ఫ్రెండ్ మిలిటరీలో చేరడానికి నేను ఒప్పుకోను. ఎందుకని? అబ్బా ఏమిటండి మీరు మరీను. ఇదిగో ఇదే ఇదే నాకు నచ్చదు. పిరికి వాడు ఉన్నవాడు ఎవడైనా సరే, వాడు ఎక్కడున్నా సరే నాకు ప్రబల శత్రువు. అసలు వాట్స్ ద మ్యాటర్? నో మ్యాటర్ సార్. వాసు కేవలం నీకు ఫ్రెండేనా లేకపోతే? కమాన్ చెప్పమ్మా. డాడీ నేను వాసు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నా, మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. వెల్ చూడమ్మా,
ఈ ప్రేమ అనేది ఎంత విలువైనదో అంత ప్రమాదమైంది. వెరీ డేంజరస్ సార్. సారీ సార్. నేను చెప్పొచ్చేది ఏమిటంటే ఈ ప్రేమ అనేది వచన లాంటిది. దీన్ని వివాహం అనే ఉంగరంలో బంధించినప్పుడే దీని విలువ. లేకపోతే ఇట్ ఇస్ ది మోస్ట్ హార్మ్ఫుల్ థింగ్ అని అట్ వాట్ యు సే. ఆహా, వాట్ ఎ స్టేట్మెంట్. హెర్ సార్, థ్యాంక్ యూ వన్స్ మోర్. నో మెన్షన్. ఆ ముందు భోజనం చేయండి, తర్వాత తిరిగి ఆలోచిద్దాం. ఇంకా ఆలోచించడానికి ఏమి సార్? వాట్ యు మీన్? పెళ్ళి అంటే మాట్లాడయా? కానీ కానీ సిపాయి గారి దగ్గర పెట్టలు లచ్చలు లచ్చలు మూలుగుతున్నాయా? 10 లక్షలు ఐదు నువ్వు వట్టుకుపో, ఐదు నాకు పారి గమ్మని ఇతడు నిజంగా నీ మీద ప్రేమతో వచ్చాడో, నా డబ్బు మీద మోజుతో వచ్చాడో తెలుసుకోవాలని పరీక్ష పెట్టాను. నెగ్గాడు. హి హస్ ప్రూవ్డ్ దట్ హి ఇస్ ఆనెస్ట్ బాయ్. నేను నిజాయితీకి ఎంతో గర్విస్తున్నాను. నేను కూడా గర్విస్తున్నాను. కానీ వాసు, నువ్వు నిజంగా నా డబ్బు కోసం వచ్చినట్టయితే ఈసరికి రెండు గుళ్ళు నీ గుండెల్లోంచి దూసుకుపోయింది. ముందు మీ ఇద్దరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఏమిటండి మళ్ళీ వచ్చింది? నీ రూమ్ అటు అమ్మా, నీ రూమ్ ఇటు. ప్రస్తుతానికి.